వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఇండియన్ క్రికెట్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మను అన్ని ఫార్మాట్లలో కొనసాగిస్తారా లేదా? రోహిత్ కోహ్లీ కెరియర్ను ఏ ఫార్మాట్లో కంటిన్యూ చేస్తారు? టీమిండియా T20 కెప్టెన్ను మారుస్తుందా? కోహ్లీని టెస్ట్ వన్డేలకు మాత్రమే పరిమితం చేసి T20 ఫార్మాట్కు దూరంగా ఉంచుతారా? ఇలా అనేక అనుమానాలు క్రికెట్ అభిమానుల బుర్రను గిర్రున తిప్పేస్తున్నాయి. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్లో, అలాగే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో మొదలైన సిరీస్లో రోహిత్ శర్మ, కోహ్లీ ఆడకపోవడం, మొత్తం యువ క్రికెటర్లే ఉండడం, మరో 6 నెలల్లో T20 వరల్డ్ కప్ ఉండడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో BCCI కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. T20 కెప్టెన్గా రోహిత్ శర్మకు కాలం చెందినట్లే అనిపిస్తోందంటూ క్రికెట్ నిపుణులు సైతం జైషా వ్యాఖ్యల తర్వాత అభిప్రాయపడుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024కు ఇంకా చాలా సమయం ఉందని, అందుకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జైషా వ్యాఖ్యానించారు. T20 వరల్డ్ కప్ కంటే ముందు IPL కూడా ఉన్నందున పూర్తిగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకుంటామని, ఇప్పటికైతే భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే వరల్డ్ కప్ 2023కి ముందు కేవలం వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు రోహిత్ శర్మ T20లు పెద్దగా ఆడలేదు. పైగా అతని వయసు కూడా ఎక్కువగానే ఉంది. అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్న T20లో యంగ్ బ్లడ్ ఉండాలని BCCI పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే T20 క్రికెట్పై తుది నిర్ణయం రోహిత్కే వదిలేసినట్లు తెలుస్తోంది. T20లో కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా రోహిత్ ఇష్టానికే బోర్డు వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆటగాడిగా కొనసాగినా కెప్టెన్గా ఉంటాడా లేడా అన్నది అనుమానం. రోహిత్ శర్మ T20లో ఆడని సమయంలో హార్దిక్ పాండ్యా T20లో టీమిండియాకు అనధికారిక రెగ్యులర్ కెప్టెన్గా ఉన్నాడు. మరి T20 వరల్డ్ కప్కు కూడా అతన్నే కెప్టెన్గా కొనసాగిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పాండ్యా గాయంతో ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉండడంతో సూర్యకుమార్ యాదవ్ T20లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి T20 వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.